నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి అలాగే రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతూ వస్తున్నాయి టికెట్ దక్కకపోతే పార్టీలు మారడం ఆ పార్టీ అధినేతపై తీవ్రమైనటువంటి స్థాయిలో వ్యాఖ్యలు చేయడం మనం రోజురోజు చూస్తూనే ఉన్నాం ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఈసారి అధికారం ఎవరిది అనే దాని మీద ఒక సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అనేక సర్వే సంస్థలు స్థానికంగా జాతీయంగా ఎన్నో వస్తున్నాయి దాదాపు వచ్చిన వాటిలో ఎయిటీ పర్సెంట్ కూటమికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి సర్వే రిపోర్టులో కూడా తొంభై ఐదు నుంచి నూట ఇరవై ఐదు అని కొంతమంది అయితే వంద నుంచి నూట పదిహేను అని అలాగే అలా ఎవరు స్థాయిని బట్టి వారు చేసినటువంటి సర్వే ఆధారంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో తాజాగా కూటమిలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఎవరు ఎక్కువగా విజయం సాధించబోతున్నారు అంటే కూటమిలో ఏ స్థానాల్లో విజయం సాధిస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్గా ఆ సర్వే సంస్థ చెప్తుంది ఇలాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది చూడాలి రాజకీయంగా ముఖ్యంగా రైజ్ అనే ప్రముఖ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ వంద శాతం ఎన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందుతున్నారు అనేది తాజాగా సర్వే బయటపెట్టింది దాదాపు డెబ్బై నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎన్నికలు జరిగిన డేట్ ప్రకారం జరిగిన ఖచ్చితంగా డెబ్బై స్థానాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతుంది మరి హోరాహోరీగా అరవై స్థానాల్లో పోటీ ఉండబోతుంది ఇక నలభై ఐదు స్థానాలు మాత్రం కూటమి అభ్యర్థులకే ఎడ్జ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని రైజ్ సర్వే సంస్థ ఇచ్చింది ఈ యొక్క సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఏ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు గెలుపొందుతున్నారు అనేది ఒకసారి చూద్దాం టెక్కలి అచ్చెన్నాయుడు ఆముదాల వలస కోన రవికుమార్ రాజాం కొండ్రూ మురళీమోహన్ బొబ్బిలి రంగారావు భీమిలి గంటా శ్రీనివాసరావు గాజువాక పల్లా శ్రీనివాస్ విశాఖ ఈస్ట్ రామకృష్ణ బాబు అలాగే విశాఖ వెస్ట్ నాయుడు చోడవరం రాజు అనకాపల్లి కొనతాల రామకృష్ణ జనసేనైన పెందుర్తి పంచకర్ల రమేష్ అలాగే నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రతిపాడు సత్యప్రభ అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ వీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశం ఉంది అని ఆ రైజ్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాకినాడ రూరల్ పంతం నానాజీ జనసేన పెద్దాపురం చినరాజప్ప జగ్గంపేట జ్యోతుల నెహ్రూ రాజానగరం బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు అమలాపురం అయినాబత్తుల ఆనందరావు భీమవరం ఆంజనేయులు నరసాపురం బొమ్మిడి నాయకర్ పాలకొల్లు నిమ్మల రామానాయుడు తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ చింతలపూడి సొంగ రోషన్ కుమార్ వీళ్ళు ఖచ్చితంగా గెలవబోతున్నారు అనేది సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ కైకలూరు కామినేని శ్రీనివాసరావు విజయవాడ సెంట్రల్ బోండా ఉమా మైలవరం వసంత కృష్ణప్రసాద్ నందిగామ తంగిరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ తాతయ్య గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు మచిలీపట్నం కొల్లూరు రవీంద్ర గుడివాడ వినిగండ్ల రాము పెడన కాగిత కృష్ణప్రసాద్ వీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలిచే స్థానాలు అని రైజ్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ పెనమలూరు బోడే ప్రసాద్ తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ ప్రత్తిపాడు రామాంజనేయులు పొన్నూరు దూలిపాళ్ళ నరేంద్ర తెనాలి నాదెండ్ల మనోహర్ చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు సత్యనపల్లి కన్నా లక్ష్మీనారాయణ గురజాల ఎరపతనేని శ్రీనివాసరావు వేమూరు నక్కా ఆనందబాబు రేపల్లె అనగాని సత్యప్రసాద్ పర్చూరు ఏలూరు సాంబశివరావు వీరంతా ఖచ్చితంగా గెలవబోతున్నారు అనేది ఆ రైజ్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ అద్దంకి గొట్టిపాటి రవికుమార్ ఒంగోలు దామచర్ల జనార్దన్ మార్కాపురం కందుల నారాయణరెడ్డి కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు సిటీ నారాయణ నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంకటగిరి లక్ష్మీప్రియ నగరి గాలి భానుప్రకాష్ పలమనేరు అమర్నాథరెడ్డి కుప్పం నారా చంద్రబాబు నాయుడు పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బనగానపల్లి జనార్దన్ రెడ్డి కర్నూలు టీజీ భరత్ ఎమ్మిగనూరు జయనాగేశ్వరరావు రాయదుర్గం కాలువ శ్రీనివాసులు ఇందూపురం నందమూరి బాలకృష్ణ కదిరి కందికుంట వెంకట ప్రసాద్ రాప్తాడు పరిటాల సునీత ఈ స్థానాల్లో ఖచ్చితంగా ఈ అభ్యర్థులు గెలవబోతున్నారు అని రైజ్ ఇచ్చినటువంటి సర్వే సంస్థ గత తెలంగాణ ఎన్నికల్లో కూడా రైజ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే చాలా దగ్గరగా వచ్చినటువంటి సందర్భం అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా గతంలో ఈ రైజ్ సర్వే చేసింది దానికి సంబంధించి చాలా దగ్గరగా ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఏదైతే వారు ఇచ్చినటువంటి నెంబర్ ఉందో ఆ నెంబర్కి చాలా సమీపంగా వచ్చినటువంటి సందర్భం ఇలాంటి క్రమంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో ఇప్పటికే కూటమి బీజేపీ టీడీపీ జనసేన దూకుడిగా వెళ్తున్నారు దానికి సంబంధించి ఒక సరికొత్త వ్యూహంతోనే పావులు కదుపుతున్నారు దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందించుకొని ముందుకు అడుగులు వేస్తున్నారు ఇలాంటి సందర్భంలో చాలా కీలకంగా మారినటువంటి పరిణామంగా మనం ఇది చూడాలి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది పెరుగుతుంది ఈ డెబ్బై నియోజకవర్గాల్లో హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అభ్యర్థులు ఇంకా ఎక్కువ శాతం కూటమి అభ్యర్థులకే ఎడ్జ్ ఉంది ఒక ముప్పై నలభై స్థానాలు మాత్రమే హోరాహోరీగా మారే అవకాశం కూడా ఉంది వైసీపీ కొన్ని స్థానాల్లో అయితే పోటీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అని చెప్పి రైజ్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ని బట్టి మనం చెప్పాలి